హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. దసరా నవరాత్రులను భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నవరాత్రుల్లో 10వ రోజున చెడుపై మంచి సాధించి విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాలు 2024 అక్టోబర్ 3వ తేదీ గురువారం ఘటస్థాపనతో మొదలై అక్టోబర్ 12 శనివారం విజయదశమి వేడుకలతో ముగుస్తాయి. ఈ సమయంలో 9 రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులను ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరగనన్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. నవరాత్రులు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో పనులు శరణవేగంగా చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా వచ్చిందంటే చాలు, నవరాత్రులలో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు. 9 రోజుల పాటు రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. గత ఏడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో 1 లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. సర్వదర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విపరీతమైన ఎండ కాసినా వర్షం వచ్చినా క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగానే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్ ఘాట్ రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి. ప్రతి ఏడాది ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ VIP దర్శనాలతో సాధారణ భక్తులు తీవ్ర అంతరాయం కలిగేది. క్యూ లైన్ వద్ద ప్రతి ఏటా గొడవ సర్వసాధారణమయ్యింది. అయితే ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు కొంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో మాత్రమే అమ్మవారి దర్శించేలా VIPలు రావాల్సి ఉంటుందని తెలియజేశారు. దసరాకు కేవలం 20 రోజుల సమయం. ఇంద్రకీలాద్రిపై ఇప్పుడు కొండ చర్యలు ఓ పెద్ద సవాల్గా మారాయి. వరద భారీ వర్షాల వల్ల ఇప్పటికే కొండ నలుమూలల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ పనులు ఇంకా పూర్తి కూడా కాలేదు. దసరా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పనులు వేగవంతం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న చోట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మొన్నటి వర్షానికి గుడి కింద హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పాటు ఘాట్ రోడ్లోను కొండపై చాలా చోట్ల బండరాలు పడ్డాయి. దీనిపై దృష్టి పెట్టిన అధికారులు ప్రత్యేకమైన నిపుణుల బృందం సహాయం తీసుకుంటున్నారు. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా శాశ్వత తాత్కాలిక పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నారు. ఇప్పటికైతే పెండింగ్ లో ఉన్న పనులను చకచకా చేస్తున్నారు. అసలే వానలు వరదలతో విజయవాడ వాసులు నానా అగచాట్లు పడ్డారు. తమ కష్టాలను దుర్గమ్మకు మూరపెట్టుకుందామనుకుంటున్న స్థానికులకు, అలాగే నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈసారి ఎలాంటి అవంతరాలు అవరోధాలు కలగకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు.